కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాక్ రాజ్యాంగ సభలో ఆమోదం పొందడంపై బుధవారం తాండూరు పట్టణ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్రిపుల్ తలాక్ ఆమోదంపై ఓటింగ్ లో పాల్గొన్న పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు త్రిపుల్ తలాక్ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగారం నరసింహులు, నరేందర్ గౌడ్, రమేష్, బాలరాజ్, భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు. దేశంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు త్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా అది పూర్తి చేయడం జరిగింది. ఈరోజు త్రిపుల్ తలాక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక మైనార్టీ మాత్రమే, కానీ దేశ నలుమూలలు కూడా సామాజికంగా ఎవరైతే మైనార్టీలకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సురక్షితంగా ఉండే తరపుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మైనార్టీ ఉమెన్స్ ఏమైతే ఉన్నారు కదా, ఎవరైతే మైనార్టీ కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఈ ముస్లిమ్స్ మహిళలు ఎన్నో బాధలు అది అనుభవించి ఒక చిన్న రొట్టె మాడిపోయిందని వేస్తే కూడా త్రిపుల్ తలాకు, సినిమాకి తీసుకెళ్లలేదని చెప్పి త్రిపుల్ తలాకు, ఇలాంటి పోరాటి ఘోరమైనటువంటి బతుకులు బతికి ప్రతి మహిళ ఈరోజు నేను చూస్తుంటే వాళ్ళ బతుకులన్నీ రోడ్డు పాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్న కాలంలో అనాగరిక వస్తున్నటువంటి ఈ యొక్క దురాచారాన్ని ఈరోజు రూపుమాపు మార్చి నేడు ఈ బిల్లు ద్వారా వాళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించి వాళ్ళ మనగనడలు వాళ్ళ అభినందనలు పొందుతున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి మరొక మారు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఈ దేశం యొక్క హితం కోసం అనది కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాల కట్టుబాట్లను అన్నింటినీ కూడా పరిరక్షిస్తూ ఈ దేశంలోని అన్ని సామాజిక వర్గాలను సగర్వంగా బ్రతికేందుకు దోహదపడుతూ అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలన్నీ కూడా కేవలము మైనార్టీలని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారు తప్ప నిజంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళ యొక్క బాగోగులను చూడాలనేటటువంటి ఏ కోశాన కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు గతంలో లేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అన్ని శాఖలు కూడా ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అనేటటువంటి విభిన్నమైనటువంటి ఆలోచన లేకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి ఒక నినాదంతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో మేము సైతం పాలు పంచుకోవాలి, ఈ దేశంలో భాగమైనటువంటి ముస్లింలందరూ కూడా ఈరోజు ఆడపిల్లలు పుట్టినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఏ రోజు ఈ త్రిపుల్ తలాక్ వల్ల అనేక అనర్థాలకు ఒడిగట్టి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక సంఘటనలను చూసి ఈరోజు నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ యొక్క బిల్లును రద్దు చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భంగా ఈరోజు తాండూరు పట్టణ శాఖ నిజంగానే ఈరోజు దేశ ప్రధాని గారికి అభినందనలు తెలియజేయాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న రాజ్యసభలో త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆమోదం పొందడం 99 మంది దానికి అనుకూలంగా ఓటేయడం, 84 మంది దానికి వ్యతిరేకంగా ఓటేయడం, ఈరోజు రాజ్యసభలో ఆమోదం పొందడం, దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళా సోదరి మనందరికీ కూడా శుభదినం ఇది. 2017లో ఏదైతే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే విధంగా త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా బిల్లును తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పడం, దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టరూపంగా తీసుకొని వచ్చి 2017 డిసెంబర్లో ఆ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టి 2018 డిసెంబర్లో దాన్ని ఆమోదింపజేయడం జరిగింది. ఒక సంవత్సరం పాటు లోక్సభలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరగడం, వివిధ పార్టీల వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం, ప్రతిపక్షాలన్నీ కూడా ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ నరేంద్ర మోడీ గారి దృఢ సంకల్పం, బీజేపీ ప్రభుత్వం యొక్క కృతనిశ్చయంతో
పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం చేయడం జరిగింది. ఏదైతే పురాతనంగా ముస్లిం మహిళలకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో వాళ్లకు ట్రిపుల్ తలాక్ చెప్పడంతో వాళ్ళ జీవితాలన్నీ దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో కొంతమంది ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును పిటిషన్ వేయడంతో వారు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసి దీనిపైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి రాజముద్ర వేయడం ద్వారా చట్టరూపం దాల్చనుంది. ఇప్పటి నుండి ఏదైతే ఉందో ముస్లిం మహిళా సోదరులు మనందరూ కూడా స్వేచ్ఛగా ట్రిపుల్ తలాక్ ఏదైతే చెప్తారో వాళ్ళకు వ్యతిరేకంగా కోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా ఈరోజు చట్టరూపం రాబోతూ ఉంది. రాజ్యసభలో ఆమోదం అయిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన పట్టణ శాఖకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంవత్సరాల నుంచి అనాధికారికంగా ఉన్న ఆచారం సంప్రదాయం ముస్లిం మహిళలపై ఉన్న ఈ తలాక్ బిల్లు మరి నిన్న రాజ్యసభలో 99 ఓట్లతో ఆమోదం పొందడంతో అట్టి ఆచారాన్ని అట్టి సంప్రదాయాన్ని మనం చిత్తబుట్టలో వాడేసి ఆ మహిళలకు మళ్ళీ పునర్జీవనం కల్పించిన ఘనత మన అన్న నరేంద్ర మోడీ గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతోమంది మహిళలు ఈరోజు రోడ్లపై తిరుగుతున్న ఈ మహిళలకు ఇట్టి బిల్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్రూవల్ కన్నే కే లియే సహాయతాకి మై ఇస్ సమయ పర్ ముఖ్య సర్ పర్ ఎన్డీఏ గవర్నమెంట్ కో గవర్నమెంట్ కా जो फैसला है उनको स्वागत करता हूं और मुख्य सर पर भारत प्रधानमंत्री नरेंद्र मोदी को अभिनंदन देता हूं। मुस्लिम माइनॉरिटी महिलाएं आरक्षण में गिरे थे, उनको उनके हक को छीन लिए थे, कई बाधाएं उन लोगों का कई 500-600 साल से वैसे ही बाधाएं उठा रहे थे। दूसरे चक्र वाल इधे आगे जी अच्छे नि बिल्लु त्रिपुल तलाक व्यतिरेक 99 ओट रागा 84 ओट त्रिपुल तलाक अनुकूल रावड़ों विषय ఇది రాష్ట్రపతి వరకు వెళ్ళడం జరిగింది. ఆ రాష్ట్రపతి ఆమోదం ఉంటపడంగానే ఇది ట్రిపుల్ తలాక్ ఈరోజు చర్మగీతం పాడవలసి వస్తుంది. అందువలన దీనికి పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ముస్లిం మహిళల ఆనందోత్సవాలు మనము చూస్తూనే ఉన్నాం. రాజసంది ప్రవేశపెట్టింది పాస్ అయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గొప్పది. దాని లోపల స్త్రీ పురుష అనేది భేదం లేకుండా సమాజం లోపల సమానంగా నడుచుకుంటూ పోతున్నట్టు మన హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ కొన్ని చాందస్తవాదులు ముస్లిం మహిళలను ఒక వంటింటి కుందేలుగా మహిళ పిల్లలు కానీ మిషన్గా భావించి వారికి ఎటువంటి హక్కులు కానీ సమాజం పట్ల వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా మతం ముసుగు లోపల వాళ్ళని మసపెట్టడం జరిగింది. దానిని ఇంతపూర్వం కూడా మనము చూసాము. సత్య సహగమనం లోపల భార్య కూడా చితిపైన సహజంగా కష్టం అవుతుండే, అదేవిధంగా బాల్య వివాహాలు ఉండే, అదేవిధంగా వితంతులకు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం కాబట్టి ఇవన్నీ కూడా మనము సమాజం లోపల హిందూ సమాజంలో మార్పు తీసుకురావడం జరిగింది. మహిళలకు ప్రత్యేక గుర్తింపు కానీ మనతో సమానం తీసుకురావుతుంది, కానీ ముస్లిం మహిళలకు మాత్రం అదేవిధంగా ఉంచి వాళ్ళకు ఎన్నో రకాలుగా హింసించడం, చిన్న పొరపాటున ఏదైనా చిన్నది జరిగినా కూడా బయట ఏదైనా జరిగినా కూడా ఇంటికి వచ్చి భార్య పైన కోపం తీసి తలాక్ తలాక్ తాక అంటే ఆమె జీవితమే దుర్బలంగా మారే పరిస్థితులు ఏమో చూసాం. లోపల సీరియస్గా తీసుకొని పార్లమెంట్లో ప్రవేశపెడితే కొంతమంది
ఈ యొక్క గ్రేట్ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు పోతుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు రాజ్యసభలో దాన్ని అడ్డుపడి పాస్ కాకుండా చేయడం జరిగింది. దానిని నిన్న అమిత్ షా గారి ఆధ్వర్యం లోపల ప్రభుత్వ తాలూకు రాజ్యసభ లోపల ప్రవేశపెట్టి పాస్ చేయడం జరిగింది. బీజేపీ జిందాబాద్.